హైదరాబాద్ లో ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని బల్దియా కమిషనర్ ను కోరితే స్పందించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత అంజనీ కుమార్ పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటన్నారు మల్లురవి సముద్రాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దేనన్నారు కాంగ్రెస్ లీడర్లు ముంపు ప్రాంత వాసులకు నిత్యావసరాలు అందించాలని కమిషనర్ ను కోరామన్నారు వరద బాధితులను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ఆఫీస్ ను ముట్టడించారు కాంగ్రెస్ లీడర్లు नगरा स्तंभल सिटी डल्ला सिटी चेस्टू डल्लाज का कुंटल सिटी का मारी चूसा वागूला చిన్న చెరువులు నగరమంతా అతలకుతలమై ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈ రోజు కమిషనర్ గారికి దల్లా సిటీ ఎక్కడ ఉందయ్యా ఇస్తాంబుల్ సిటీ ఎక్కడ ఉందంటే ఆయన ఏదో సీరియస్ గా బయట వెళ్ళిపోతా ఉంటే మా కార్పొరేటర్లు నగరానికి జరిగినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళని నిలదీసి మా సిటీ అంతా కూడా సిటీలో ఎంతో మంది అస్తవస పాలవుతున్నారు డైలీ స్టక్కన్లు లేకుండా బురదలో పడి స్కూటర్ల మీద పడి అందరు సస్తా ఉన్నారు కనుక మీరు ఈ నగరంలో వారం 10 రోజులు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పరిశీలన తక్షణమే 15,000 రూపాయలకు వాళ్ళకి ఎస్క్రేస్ ఇవ్వాలి వాళ్ళకు ఎఫెక్టెడ్ వారికి ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేయడం మంచి నీళ్ళు లేక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంచి నీళ్ళు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని అదే రకంగా స్లమ్స్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఫుడ్ పాకెట్స్ ఏర్పాటు చేయాలని పేద ప్రజలకు వేరే ఉండటానికి కావాల్సినటువంటి ఆర్ఎన్ఆర్ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలని దాంట్లో వారికి రైసు బియ్యం బియ్యము పప్పులు అన్ని ఇవ్వాలని కనీస ఇవి చెప్పాము వీటి మీద వెంటనే కమిషనర్ గారు చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేశాము ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెరిగిన రేట్ల రీత్యా 15,000 ప్రతి ఇంటికి ఇవ్వాలని ఆయన ఫస్ట్ డిమాండ్ చేశారు అదే విధంగా ఈ వర్షంలో రోజువారి కూలీలు గాని కూలికి వెళ్ళే వాళ్ళు గాని పేద ప్రజలకు అందుబాటులో ఏమీ లేని వాళ్ళకి ఆదుకొని వాళ్ళకు కూడా 15,000 అందించాలని డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా జీహెచ్ఎంసీ నామ మాత్రానికి ఒక్కొక్క వాళ్ళ చేతిలో ఆయుధాలు కూడా లేకుండా ఎవరు ఒక్కొక్క లేబర్ని పెట్టడం కాదు వాళ్ళని ఫుల్లీ ఎక్విప్డ్ చేసి ఎక్కడైతే లాగింగ్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఫుల్లీ ఎక్విప్డ్ జీహెచ్ఎంసీ వెహికల్ పెట్టి వాళ్ళు అక్కడ ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఫుడ్ ప్యాకెట్స్ ఇప్పుడు దాకా కూడా నామ మాత్రానికి ఎక్కడో ఒకటి రెండు దగ్గర ఇస్తున్నారు కానీ వరదలలో మునిగిపోయిన వాళ్ళకి ఎక్కడికి కూడా ఎవరికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందుతలేవు మేము అదే డిమాండ్ చేస్తున్నాం తాగడానికి మంచినీరు ఫుడ్ ప్యాకెట్స్ అదే విధంగా ఎలక్షన్ టైంలో మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్ ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం కాబట్టి జీహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి కూడా 15,000 అందించాలని మా బీసీసీ ప్రెసిడెంట్ వారు చెప్పడం జరిగింది అదే మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ గా కమిషనర్ గారికి ఇచ్చాము